హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతాకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్. ఇప్పుడు సాయి పల్లవి నన్ను అలా పిలిచినందుకు నేను చాలా ఫీల్ అయ్యా అని చెప్పి ఒక హీరో కామెంట్ చేశాడు ఇలాగా. సో దాన్ని ఏమని పిలిచింది, ఎవరా హీరో? నువ్వు చెప్పిన తర్వాత సరదాగా యూట్యూబ్ వెళ్ళి వెళ్ళి అడిగాను కాబట్టి తెలిసింది. ఆడ అతను ఒక నీలాగ యాంకర్ ఒకప్పుడు టీవీలో, శివకార్తికేయన్. ఇప్పుడు ఒక 20 కోట్ల లెవెల్కి వెళ్ళిపోయాడు. అదృష్టం అంటే ఆడిది. యాంకరింగ్ చేసుకుంటూ మిడిల్ క్లాస్ ఫాదర్ నేను చంపేశారు, ఏదో మొత్తానికి ట్రాజడీ ఏదో ఉంది. శివకార్తికేయన్ బాగా అంటుంటే మంచి చోటు మంచి 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 వల్ల సినిమాలు ఆడడం మొదలుపెట్టి అతని మీద ఒక చిత్రమైన సింపతి ఉంది ప్రజల్లో. అందులోంచి రావటం నాకు అందులో అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా నాకు చూస్తూ ఉండేవాడిని. అక్కడికి ఏదో నేను సినిమా అమ్మడానికి వెళ్ళాను విజయ్ టీవీకి, ఎవడో ఉండేవాడు మహేంద్ర అని అంటే కలవడానికి వెళ్ళేవాడు. అప్పుడు ఇతను అక్కడ యాంకరింగ్ చేసేవాడు. సో తర్వాత మెల్లిగా ట్రై చేశాడు. మన స్టాలిన్ గారు అబ్బాయి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అతను యాక్టర్. యాక్చువల్లీ ఇద్దరు ఒకేలా ఉంటారు. అతనికి టైం లేదు యాక్ట్ చేయడానికి. రెడ్ జాయింట్ మామూలుగానే జాయింట్ అయిపోయాడు. ఉదయం నిధి ఇష్టాలు ఇస్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్. సన్ టీవీ వాళ్ళు అందరూ బంధువులే కదా, సన్ టీవీ మారన్ ఫ్యామిలీ అంతా వీళ్ళు బంధువులే. రణ నిధి గారు సిస్టర్ కొడుకులే వీళ్ళంతా. సో ఇప్పుడు ఆ రెడ్ జాయింట్ సపోర్ట్ కూడా ఇతనికి బాగా వచ్చింది. ఇతను యాక్ట్ చేసిన సినిమాలు చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాల వరకు వాళ్లే కొనటం వాళ్లే డిస్ట్రిబ్యూట్ అని చెప్తే వాళ్ళకి అతనికి ఇది వచ్చేసింది, బంగారు బొడ్డం లాగా వచ్చింది. అతను అది సపోర్ట్ చేయడానికి ప్రెజర్ లో ఆదరణ వచ్చేసింది మన పవన్ కళ్యాణ్ లాగా. అతని సినిమాలు మన ఆంధ్రాలో కూడా ఆడేట మొదలు పెట్టింది. మన వాడు ఏదైనా చూస్తారు వాళ్లే వరస్ట్ ఫుల్ వాళ్ళు చూడరు, మన సినిమాలు చూడరు, వాళ్ళని మనం చూడరు. సో అందుకని అటువంటి మన వాళ్ళ మీద ఏం వాగకూడదు. అడవాడు వాగాడు సూర్య తమ్ముడు అడిగి వాగాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మరణాలు ఇస్తారు, ఇచ్చి పడేశారు అనమాట. అని చేత వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకు ఎందుకుంటారంటే మీరు ఇక్కడ ఇక్కడ మీద ఆధారపడుతుంది. ఇది ఒక పెద్ద ఏరియా మలయాళీస్ కి తమిళియన్స్ కి, ఆంధ్రప్రదేశ్ తెలుగు ఇండస్ట్రీ ఒక సుభిక్షమైన ఏరియా అది. అలాగే మనకు లేదు అది. ఏదో పాన్ ఇండియా రాజమౌళి లాంటి సినిమాలు అటువంటివి తప్పితే అక్కడ మన ఆడవు. ఇక దేవరా కూడా పెద్ద బాగా ఆడలేదు అక్కడ. సో ఇదొండు తెలుగు గురించి చెప్పకూడదు కానీ వాళ్ళు ఎంతైనా అంత అంత డిఫరెన్స్ లింగ్విస్టిక్ ఫెనటిక్స్ వాళ్ళన్నా వాళ్ళ గొడవ అన్నా వాళ్ళ తమిళ అన్నా అంత ఎక్కువ అనమాట వాళ్ళకి. సో అంచేది శివకార్తికేయన్ టిపికల్ ఒక బిలో మిడిల్ క్లాస్ అనుకుంటా ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక యాంకర్ గా వచ్చి నటుడు అయిన అతను క్లిక్ అయ్యాడు. మంచి మంచి సినిమాలు చెప్తున్నాడు. వీడిదిని కీర్తి సురేష్ ఒక సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా కీర్తి సురేష్ చాలా అందంగా ఉంటది. సో వీళ్ళిద్దరికి కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు చాలా బాగుంటది సాంగ్. ఇతను కూడా బాగుంటాడు, బాయ్ నెక్స్ట్ ఇయర్ లో ఉంటాడు, బాయ్ నెక్స్ట్ ఇయర్ కొంచెం అందంగా ఉంటాడు. సో ఇతనికి అన్ని విధాల సపోర్ట్ వెళ్ళిపోయాడు. మోర్ దాన్ 20 క్రోర్స్ కోట్లకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడే ఒక 8 కోట్ల బిజినెస్ అవుతుంది ఆంధ్రాలో. సో ఈ మధ్య కొంచెం తగ్గినట్టు ఉంది, బట్ అదర్వైజ్ ఇది నువ్వు చెప్పాయి కాబట్టి సాయి పల్లవి మంచి యాక్ట్రెస్. తను టూ మచ్ ఆఫ్ గ్లామర్ లో ఉండను అంటూ చేయలేను అని అలా డిస్ట్రిక్ట్ పెట్టడం ప్లస్ అయిపోయింది. ఇలా చాలా మందికి అవుతూ ఉంటుంది, అది ప్లస్ అవుద్ది. కొంతమంది మైనస్ అవుద్ది, అది బాబు ఇక్కడ పిన్ని తీయమంటే తీయట్లేదు అని వాళ్ళు కూడా ఉన్నారు. సో అది తెలివితేటలుగా ఈ అమ్మాయి నేను దానికి బాగోను ఇలాగ బాగుంటది అని ఒక సింహం పిల్లలాగా డాన్స్ చేయగల ఒక మంచి డాన్సర్ సాయి పల్లవి. సాగర్ గమలో సినిమాలో అందరు కొట్టేసింది కదా, రెయిన్ లో నేను డాన్స్ చేస్తుంది. సో నేనే ఇలాగ అయిపోయాను. డాన్స్ ఓరియంటెడ్ సినిమా చేసిన అతను డాన్స్ మీరు ఇవ్వాలి ఇస్తే నేను చేస్తాను అనే టైప్ లో ఉంటుంది. అదేంటే ఇప్పుడు శ్రీలీలలు అంటున్నారు, మహేష్ బాబులు అంటే శ్రీలీలలు పొగుడుతున్నాడు, అమ్మో దీంతో అలా డాన్స్ చేస్తామని అన్నాడా. సో అంతటి గొప్ప డాన్సర్ సాయి పల్లవి అండ్ యాక్ట్రెస్ ఆల్సో. ఇంకా శ్రీలీల యాక్ట్రెస్ గా నిరూపవలేదు తను. ఒక మిడిల్ క్లాస్ గర్ల్ గానే సూట్ అవుతుంది, ఒక మంచి అమ్మాయి. తను మాట్లాడే మాటల్లో కూడా ఆ ఫ్రాంక్నెస్ ఉంటుంది, ఎప్పుడన్నా మాడుతూ ఉంటది కదా. నిన్న మొన్న చూసాను అన్నమాట, ఏది పెర్మనెంట్ కాదు దాని మీద మారుతుంది. అది నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ షీఈస్ గో సమ్ ఫిలాసఫీ ఉన్న అమ్మాయి. ఆ జీలోనో ఈటీవీలోనో పైకి వచ్చింది. ఉంటాయి కదా డాన్స్ గేమ్ షోస్ ఉంటాయి కదా, అందులో బాగా పైకి వచ్చి తర్వాత నుంచి తెలుగు మాట్లాడే తెలుగు అమ్మాయి కాదు, అమ్మాయి అదేదో ఒక ట్రైబల్ మలయాళీ ట్రైబల్ అనుకుంటా. సో దాని తర్వాత చదువుకుంది కాబట్టి అన్ని యాక్ట్రెస్ గా చాలా మందికి తను మెయిన్ గా ఉండే క్యారెక్టర్ గా పనిచేస్తాను. యాక్చువల్గా మధ్యలో సినిమా ట్రై చేశారు, ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చి హీరోకి ఇవ్వకపోతే హీరో ప్రమోషన్ కూడా రాలేదు.
నేను ఎవడో ఉంటాడు కదా నాగా వంశీ ఎవరో ఉంటాడు ఎవరో ఉంటాడు ఒక హీరో బాగుంటాడు మంచి మొక్కు అతన్ని అతను యాక్ట్ చేసిన సినిమాలో తమిళ్లో తెలుగు తీసారు అది బట్ అదర్వైజ్ తనకి ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా ఇతను అమ్మాయి పక్కన చేయడానికి పెద్ద ఇష్టపడరు ఈ మధ్యన ఎందుకంటే తన మార్కులు కొట్టేస్తుంది అలా అలా అనకూడదు ఎందుకంటే అమ్మాయికి ఇమేజ్ ఉంది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్తున్నారు యాక్చువల్ గా తనకు హీరోయిన్ ఓరియంటెడ్ ప్లస్ ఒక పెద్ద హీరో ఉన్నా కూడా తనకు ఆ డామినేటింగ్ ఎందుకు వస్తుందంటే ప్రజలకి అమ్మాయి అంటే ఇష్టం ఒక స్పెషల్ ప్లేస్ ఏర్పాటు చేసుకున్నారు అలా ఏర్పరచుకున్న యాక్ట్రెస్ చాలా కాలం నుంచి లేదు ఈ మధ్య వచ్చింది అమ్మాయి ఒకప్పుడు సుహాసనికి ఉండేది ఇలా అదేనప్పుడు సౌందర్యకు ఉండేది సౌందర్యకు చాలా ఎక్కువ ఉండేది తను అంటే శారీలోనే బాగుంటుంది కావాలని చెప్పేసి ఈసారి సినిమా ఫ్లాప్ హాఫ్ శారీ గానీ ఉంటేనే బాగుంటుంది అనిపించుకున్న అమ్మాయి ఎవరు సౌందర్య ఆ అమ్మాయి తర్వాత చాలా కాలానికి సాయిపల్లవి వచ్చింది అండ్ ఆల్సో షీ ఇస్ అన్ ఎక్సలెంట్ డాన్సర్ దేర్ ఆర్ నో వర్డ్స్ ఫర్ ఇట్ ఇవ్వాలి గానీ ఫ్రెంచ్ బ్యాలే కూడా చేస్తుంది అంత మంచి డాన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని వీడియోలు ఫ్రెంచ్ స్టైల్ చేసినాయి సో నేనే కాదు అందరు మంచి డైరెక్టర్లు అనుకున్న వాళ్ళందరికీ సాయి పల్లవి అంటే కాకపోతే పెద్ద పెద్ద ఈ గ్లామర్ ఉన్న హీరోలు రాజధాని లైఫ్ హీరోలు పక్కన పెట్టరు అమ్మాయిని అనవసరంగా ఆడదు పట్టుపోద్దామని భయం అంత తప్పితే ఇది నిజం యాక్చువల్ గా సో ఇది ఏదో మన ఏదో బజలో ఆడుకోవాలి కాబట్టి కింద నుంచి పైకి వచ్చిన శివకార్తిక్ అని కూడా అందగాడే అందుకంటే అతను ఈ మధ్య రెండు మూడు సినిమాలు తీసాడు దరిద్రమైన సినిమా చూసాను పెద్ద సూపర్ హిట్ అది దాని తర్వాత నాకు అంచనాలు పోయినాయి తమిళ్లోనే ఒక సినిమా అనమాట ఏంటో అది ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకోవద్దు వీడు యాక్ట్ చేశాడు ఇక్కడ ఆడలేదు అక్కడ ఆడింది సో దాని తర్వాత కొంచెం తగ్గినట్టుంది అతనికి అదర్వైజ్ మంచి లవ్లీ సాంగ్స్ విత్ కీర్తి సురేష్ అది నేను అది మర్చిపోలేని సాంగ్ అది పెళ్లిలో జరుగుతూ ఉంటది అనమాట పక్కన పెళ్లి ఏర్పాటు జరుగుతూ ఉంటది వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ ఉంటారు చాలా చక్కగా ఉంది అది యాక్చువల్గా సో అతను ఈ అమ్మాయి ఎప్పుడో విష్ చేసినప్పుడు థ్యాంక్స్ అన్న అందట ఓకే ఓకే థ్యాంక్స్ అన్న అంటే అది ఫీల్ అయిపోయారు అనమాట నన్ను ఎవడన్నా అంకుల్ అయితేనే అంట అనమాట చాలా ఒక ఏడేళ్ళ నుంచి చెప్తున్నాను టైం ఎంత అయింది అంకుల్ అదే అంకుల్ ఎట్ర అంకుల్ సినిమాలు కూడా పెట్టింది టైం సినిమాలో మన ప్రభుదేవ్ అంటాడు అది కాదు అంకుల్ అని అంకుల్ పింకుల్ అంటాడు ఆడు దేవన్న క్యారెక్టర్ అంకుల్ ఆంటీ ఇండియాలోనే ఎవరిమే వెళ్ళిపోతా ఉంటాం అది బండలా ఉంటది అది ఇద్దరు పిల్లలు వేసుకుని అంకుల్ టైం ఎంత నేను నీకు అంకుల్ రా అంకుల్ ఏంటో నీకు అనిపిస్తుంది ఆడవాళ్ళు పెరిగిపోతారు కదా నిజంగా అంకుల్ వయసు ఉన్నా కూడా మరి అమ్మ అనే అమ్మాయి వచ్చి నీ వయసులోనే ఎవరు ఉంటే అని కూడా పర్లేదు ఇంకా చిన్నపిల్లలు ఇది దున్నపోతులో ఉంటే అంకుల్ అంటే ఎలా ఉంటది సో ఆ విధంగా ఇక్కడ ఇక్కడ కాంటెక్స్ట్ సందర్భం వేరు ఈ అమ్మాయి మంచి అందమైన టాలెంటెడ్ హీరోయిన్ కాబట్టి ఎలాగంటే అలా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అంటే ఈ ఇన్స్టాగ్రామ్ నాట్లో ఇట్ విల్ బి ఎ న్యూస్ కదా అదర్వైజ్ అది ఈజ్ బ్లెస్డ్ విత్ టూ చిల్డ్రన్ పెళ్ళి అయిపోయింది అంత అయిపోయింది ప్లస్ సపోజ్ టు బి కొంచెం వెల్ గ్రోన్ ఎందుకంటే ఫాదర్ సమ్ కాన్స్పిరసీలో పోయాడు అనుకుంటా దాని తర్వాత మదర్ పెంచిన ఒక తల్లి చాటు బిడ్డలాగా లెక్క క్లిక్ అయిపోయాడు విజయ్ టీవీ యొక్క విజయ్ టీవీ యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయాడు పెద్ద హీరో మంచి రెమ్యునరేషన్ తీసుకున్న హీరో కింద అయ్యాడు ఇప్పుడు ఈ అమ్మాయిని అంటే ఉద్దేశంలో అది ఏముందా అసలు అన్నాన్ని మొదలు పెడితే నోరెత్తుంది అన్న అంటారు తెలంగాణలో అండ్ నాకంటే 2 ఏళ్ళు పెద్ద ఉంటాడు అంటే అన్న అంటాడు అనమాట మనిషి దగ్గరికి వెళ్ళేవాళ్ళు మేము అన్న వీడి అన్న అసలు అసలు ఆ లాంగ్వేజ్ రాకూడదు అసలు నీకు అర్థం చెప్పడానికి సో వాడికి 50 వాడికి మనకంటే 10 ఏళ్ళు పెద్దగా ఉంటాడు ఆడ అన్న అంటే మరి ఎలా ఉంటుంది మనకి సో ఆ విధంగా ఈ సాయి పల్లవి అన్న అందట మరి ఎవరు దాని ఏదో న్యూస్ పట్టురావాలన్నారు కానీ దానికంటే ఎక్కువ ఎందుకు చెప్పానంటే ఆమె యొక్క టాలెంట్ గురించి ఎందుకు చెప్పినాడు షీఈ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఫెంటాస్టిక్ డాన్సర్ వాడుకు ఆ అమ్మాయిని ఇంకా ఫుల్ గా రాలేదు ఫుల్లీ మోడర్న్ గర్ల్ గా ఉంటూ ఆ హిడెన్ టాలెంట్ అంత చేయగల టాలెంట్ ఒక శాఖర్కంలో ఒక దాంట్లో కొంచెం వాడాడు అంతే అది కూడా కావాలని కన్స్ట్రెయింట్ గా పెట్టాడు ఒక పాట సందర్భమేం కాదు గురిని పెట్టాడు తను చేయగలదు కాబట్టి నిజంగా డాన్స్ ఓరియంటెడ్ గా తీయచ్చు ఆ అమ్మాయి ఒక మంచి లవ్ స్టోరీ పెట్టి ఒక లేడీ పిల్లలాగా